కల్తీ సార్ అమరణాలు శాసనసభను కుదిపేస్తున్నాయి. సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ సభ్యులు 2 రోజులు సస్పెండ్ చేస్తారు. సహజ మరణాలు అంటున్న మంత్రుల వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్యేలంతా తప్పుపట్టారు. దీనిపై వాస్తవాలు వెల్లడించాలని శాసనసభలో అబద్దాలు చెప్పిన సీఎం జగన్ను ఎందుకు సస్పెండ్ చేయరంటూ సభాపతి తమ్మినేని సీతారామను టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కల్తీ సారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో వారిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. వాస్తవాలు వెల్లడించలేకే ప్రభుత్వం తమను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటోందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై వాస్తవాలు వెల్లడించాలని, ఈ అంశంపై చర్చించాలని గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు. చర్చకు సభాపతి అవకాశం ఇవ్వకపోవడంతో సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. కొందరు నిలుచుని మరికొందరు కింద కూర్చుని నిరసన తెలిపారు. మార్షల్స్ సభలోకి ప్రవేశించి టీడీపీ సభ్యులు ముందుకు రాకుండా వలయంలా ఏర్పడి అడుక్కున్నారు. కొద్దిసేపటి తర్వాత సభ్యులు తమ స్థానంలోకి వెళ్లారు. మళ్లీ వెనక్కి రాకుండా ఉండేలా చూసేందుకు వారిని మార్షల్స్ అనుసరించారు. టీడీపీ సభ్యులు మార్షల్స్ చాలాసేపు ఎదురెదురుగా నిలుచుని ఉన్నారు. మంత్రులు ఇతర సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థానాల వద్ద నిలిచిని బల్లలు చరుస్తూ శబ్దాలు చేశారు. మంత్రుల ప్రసంగానికి ఆటంకం సృష్టించారు. అయినా స్పీకర్ తమ గోడు పట్టించుకోకపోవడంతో స్పీకర్ షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై సభాపతి మండిపడ్డారు. తమను పట్టించుకోకపోతే ఏం చెయ్యాలంటూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన సీతారాం ఇది సభా సాంప్రదాయం కాదన్నారు. మరోవైపు తమకు అడ్డుగా మార్షల్స్ నిలిచోవడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తనను మార్షల్స్ అగౌరవపరిచారని సత్యప్రసాద్ ఆరోపించారు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణలో మార్షల్స్ ఓ భాగమని సభాపతి వ్యాఖ్యానించారు. ఈ రోజు సభలో ఉన్నటువంటి టీడీపీ సభ్యులందరినీ కూడా ఒకరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సభ నుంచి బయట సస్పెండ్ చేయడం జరిగింది. ప్లీజ్ ప్లీజ్ నడవాలి, నడవాలి, బయటికి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, గౌరవప్రదంగా గౌరవం బయటికి వెళ్ళాలి. మార్షల్స్ ఆల్సో ది పార్ట్ ఆఫ్ ది అసెంబ్లీ టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్. ప్లీజ్ ఈ రోజు సభలో ఉంది, 4 రోజులుగా సరి చేసుకోకుండా మళ్ళీ అదే రోజు మన్నాడు కూడా మరి అదే స్టేట్మెంట్ ఇచ్చి మరి సభను తప్పుదోవ పట్టించడం జరిగింది. అది వాస్తవ పరిస్థితులు చెప్పండి అని చెప్పి డిమాండ్ చేద్దాం. అలాగే ముఖ్యమంత్రి గారిని మరి ఆయన తప్పుడు స్టేట్మెంట్ కూడా చర్య తీసుకోమని చెప్పాం, బాధితుడిని సాయం చేయమని చెప్పాం, జ్యురిషియల్ పోయమని చెప్పాం. ఇప్పటికీ కూడా స్పీకర్గా వేయకుండా మమ్మల్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇలా దురదృష్టకరం అటువంటి సస్పెండ్ చేయడమే కాదు, మమ్మల్ని అందరినీ కూడా మార్షల్స్ ద్వారా మరి బయటికి పంపించి ఇవాళ గంట గంటన్నర ఇవాళ నిన్న మొన్న కూడా మార్షల్స్ ద్వారా అడ్డు పెట్టుకుని ఇవాళ సభలు జరుపుతున్నారు. ఎప్పుడు కూడా సాంప్రదాయం, ఇప్పుడు ఎలాంటి సాంప్రదాయం ఎక్కడా లేదు. మరి ఈ స్పీకర్ గారు మరి సాంప్రదాయం కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు, చాలా దురదృష్టకరం. మరి సాంప్రదాయాల్ని వదిలిపెట్టి ఇలా మార్షల్స్ ద్వారా ఇలా అసెంబ్లీ నడిపించుకోవడం అన్నదే మేము ఖండించామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఖచ్చితంగా మేము కోరేది మరి న్యాయ బాధితులకు న్యాయం చేయండి. గత 4 రోజులుగా కూడా, ఎందుకంటే ఇది ప్రధానమైన సమస్య ఇప్పుడు రాష్ట్రంలో, ఒక ప్రధానమైన ఇష్యూ. ఇప్పుడు ప్రజలు 26 మంది ప్రాణాలు పోయినాయి, కొత్త కొత్తగా కూడా ఇంకా కేసెస్ వస్తున్నాయి, ఇంకా ప్రజలు చాలా ఇతర ఏరియాల్లో కూడా చనిపోతున్నారు. కానీ ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి, అసలు చీమ కొట్టినట్టు కూడా అనిపించట్లేదు వాళ్ళకి. 4 రోజుల నుంచి కూడా ఎటువంటి స్పందన కూడా దీనిపైన ఇవ్వట్లేదు. మేము ఈ ఇష్యూని ఎలాగన్నా, ఎందుకంటే ఇంత ప్రజలు ఇన్ని ప్రాణాలు పోతున్నాయి, డాక్టర్స్ రిపోర్ట్స్ ఇస్తున్నారు నాటు సారా వల్ల ఈ మరణాలని డాక్టర్స్ చెప్తున్నారు, ఎఫ్ఐఆర్లు నమోదైనవి, ఇన్ని జరుగుతున్నా కూడా ఏది జరగలేదు, ఇంకా సహజ మరణాలే అనుకుంటా ఈ ప్రభుత్వం ఉంది అంటే మనం ఎటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఒక డిక్టేటర్షిప్ రాజ్యంలో ఉన్నామా, ఏవో అర్థం కావట్లేదండి. ఇవాళ ఈ ఇష్యూని అసెంబ్లీలో లేవనెత్తుదామంటే మార్షల్స్ని అడ్డు పెట్టుకొని, అంతమంది మేము ఉన్నది 10 మంది 11 మంది, మాకు ఒక 50 మంది మార్షల్స్, మార్షల్స్ని అడ్డు పెట్టి సభ నడిపిస్తూ ఉన్నారు గత 4 రోజులుగా కూడా.
ఎందుకంటే ఇది ప్రధానమైన సమస్య ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రధానమైన ఇష్యూ ఇప్పుడు. మళ్ళీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు శవాలు ఇంకా ఎక్కడైనా దొరుకుతాయేమో అని అక్కడంతా వెతకడానికి మనుషులు పెట్టారంటే అధ్యక్ష వాళ్ళు శ్మశానాల దగ్గర మనుషులు పెట్టి డీటెయిల్స్ తీసుకుంటున్నారు అధ్యక్ష. ఎక్కడైనా ఏమైనా కొత్త శవాలు దొరికితే అప్పుడు పోతున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొకసారి ఏమన్నా అంటే సభ్యులు చూస్తూ ఊరుకునే లేదు అధ్యక్ష. అడుగడుగున అనవసరంగా ప్యాండమోనియం క్రియేట్ చేసి మీరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దయచేసి వీళ్ళని అధ్యక్ష దయచేసి వీళ్ళని చాలా సీరియస్ చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి పని చేస్తే చర్యలు ఎలా సీరియస్ గా ఉంటాయో తెలిసేలాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ శవ రాజకీయాలు మాలేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరంగా ఉందని ఇది సరైన పద్ధతి కాదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ నేతలు కాటి కాపరుల్లో వ్యవహరిస్తారని వారు సభలో ఉండేందుకు అనర్హులని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు శ్మశానాల ముందు కూర్చుని సహజ వర్ణాలు కలితీసారి మరణమంటున్నారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు సభకు రాకుండా ఇచ్చే సూచనలు బట్టే టీడీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. మాస్టర్స్ మీదకి వెళ్ళడం సరైనటువంటి పద్ధతి కాదు. రామకృష్ణ గారు కానీ ఇంకోళ్ళు కానీ ముందు తక్షణమే అక్కడ దిగి బయటకు వెళ్లాల్సిందిగా మీరు ఆదేశించవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే సభా మర్యాద కాదు. అక్కడే కూర్చొని తిష్ట వేసుకొని గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక రాష్ట్రంలో నాటుసారా నాణ్యత లేని మద్యం వినియోగంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. ఈ నెల 16న టీడీపీ సభ్యులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్ ఒక ఆర్డర్లో లేనందున దాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. టీడీపీ సభ్యులు ఒక్కసారిగా నినాదాలు చేయడంతో వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా సభాపతి ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, పీవీజీఆర్ నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, మంతిన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గుట్టిపాటి రవికుమార్, వేగుళ్ళ జోగేశ్వరరావు ఉన్నారు. సారా మరణాలపై వాస్తవాలు వెల్లడించాలని ఈ అంశంపై చర్చ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో పట్టుపట్టడంతో బుధవారం కూడా 11 మంది టీడీపీ సభ్యుల్ని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అంతకుముందు చర్చకు పట్టుబడుతూ అసెంబ్లీలో అసత్యాల అబద్దాల అంటూ నినాదాలతో హోరెత్తించారు. సారా మరణాలపై సీఎం జగన్ అసత్యాలు చెప్పారని, వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో పోడియం దగ్గర ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెంలో సారా ఎలా కాస్తారని సీఎం అన్నారని, సారా తయారు చేయకపోతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎలా కేసులు నమోదు చేస్తుందంటూ ప్రశ్నించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే సారా మరణాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ సభ్యులు సభాపతిని కోరారు. సభాపతి అందుకు అనుమతించకుండా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ పోడియం ముందుకు వచ్చి నిరసన చేపట్టారు. దీంతో సభ ప్రారంభమైన 14 నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు మళ్లీ చర్చకు డిమాండ్ చేస్తూ పోడియం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్కు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీర్మానం ప్రవేశపెట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారంటూ 11 మంది టీడీపీ సభ్యుల్ని ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.